హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్ మెట్లో ఘోరం చోటు చేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యారు. కార్యాలయంలోనే తహసీల్దార్ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో దుండగుడు తహసీల్దార్ ఛాంబర్లోకి ప్రవేశించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ దుండగుడు కూడా తనకు తాను నిప్పంటించుకున్నాడు. తహసీల్దార్ను కాపాడే యత్నంలో మరో ఇద్దరు సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన తహసీల్దార్ డ్రైవర్తో పాటు అటెండర్ను హయాత్ నగర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం దుండగుడు కాలిన గాయాలతో బయటకు పరుగులు తీస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఏర్పడిన తర్వాత విజయారెడ్డి తొలి తహసీల్దార్గా నియమితులయ్యారు. ఈ ఘటనకు భూ వివాదమే కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఘటన తర్వాత నిందితుడు సురేష్ పిఎస్ కు వెళ్లి లొంగిపోయాడు. హత్యకు గల కారణాలపై సురేష్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. పొలం రిజిస్ట్రేషన్ విషయంలో విజయారెడ్డి వేధించారని సురేష్ ఆరోపించినట్లు తెలుస్తోంది. పొలం రిజిస్ట్రేషన్ చేయించేందుకు విజయ లంచం అడగడం వల్లనే చంపానని సురేష్ చెప్పినట్లు సమాచారం. విజయారెడ్డి డ్రైవర్ గురునాథం 90% కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. ప్యూన్ చంద్రయ్యకు కూడా గాయాలయ్యాయి. మృతురాలు విజయారెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా నకరికల్. భర్త సుభాష్ రెడ్డి హయాత్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో లెక్చరర్. విజయ సుభాష్ రెడ్డి దంపతులకు ఒక బాబు ఒక పాప. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఏం జరిగిందంటే, ఒకరు లోపలికి వెళ్లాడు, తర్వాత గది లాక్ చేశాడు, మేడం మీద కిరోసిన్ పోశాడు, అటెండర్ మేడంను బయటకు లాగాడు, వాడు మేడం జుట్టు పట్టుకున్నాడు, మేడం కింద పడిపోయింది, నేను మేడంను పట్టుకోబోయి కింద పడ్డాను, నాకు మంటలంటాయి, వాడు బయటకు ఉరికాడు, ఘటన జరిగినప్పుడు నేను బయట ఉన్నాను. ఈ ఘటనపై స్పందించిన మంత్రి సవితా ఇంద్రారెడ్డి ఇలా అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితుడు సురేష్ కు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించిన ఆమె, నిందితుడి వెనుక ఎవరిదైనా హస్తం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తామన్నారు. ఇది ముమ్మాటికి హేయమైన చర్యేనని సబిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ సంబంధించిన సంఘటన చాలా బాధాకరం. నిజంగా దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే అధికారులు కూడా ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటారు. ఏదైనా ఉన్నప్పుడు అక్కడ ఎంఆర్ఓతో ఏమైనా ఇబ్బంది ఉంటే పైలెవల్ తీసుకెళ్ళి చెప్పాలి, కానీ ప్రాణం తీసేంత దుర్మార్గమైన పద్ధతి అయితే కరెక్ట్ కాదు.